ఎంఓయు ఎంఓయు రాయండిరా బాబు అని. బీపీఏ వాళ్ళు ఎంఓయు తయారు చేసి, ఎంఓయు అంటే అండర్స్టాండింగ్, ఆ అండర్స్టాండింగ్ మీద, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద స్టేట్ గవర్నమెంట్ కేంద్ర బీపీఏ కలిపి రాసుకుని దాని ప్రకారం చేద్దామరా అని చెప్పి అడిగితే, ఫస్ట్ మీటింగ్ నుంచి అడుగుతుంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ జరిగిపోతున్నాయి కానీ ఈరోజు వరకు ఏ ప్రకారంగా దీన్ని చేయాలి, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది, రాష్ట్రం పనిచేస్తుంది, రాష్ట్రం చేసిన పనికి రాష్ట్రం బిల్లులు ఇచ్చి కేంద్రం దగ్గర రీఎంబర్స్ చేసుకోవాలా, బిల్లులు డైరెక్ట్గా కేంద్రానికి పంపించాలా, వీళ్ళు టెండర్లు పిలిస్తే నవయుగా వాడికి ఇవ్వాలంటే వీళ్ళు ఇవ్వాలా, గడ్కరీ ఇవ్వాలా, అవి టెండర్లు పిలవాలా అక్కర్లేదా, టెండర్లు పిలిస్తే ఎవరు ఫైల్ చేయాలి, స్టేట్ గవర్నమెంటా కేంద్ర ప్రభుత్వమా, ఇవన్నీ రాసుకోవాల్సిన ఎంఓయు ఇప్పటివరకు లేదు. ఇవ్వరా ఎంఓయు? ఫస్ట్ మీటింగ్ నుంచి అడుగుతున్నారు రండి ఎంఓయు రాసుకుందామని, ఇప్పటివరకు అవలా. అందుకే వాళ్ళకి చెప్పాను, ఐ దేర్ ఫోర్ కాల్ ఆన్ యూ టు ఇమీడియట్లీ క్లారిఫై ది అబో ఇష్యూస్ రైజ్డ్ బై మీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ విత్ ఇన్ 7 డేస్ ఆఫ్ రిసీట్ ఆఫ్ దిస్ నోటీస్, ఫెయిలింగ్ విచ్ ఇట్ విల్ బి కన్స్ట్రూడ్ దట్ యు హావ్ నథింగ్ టు ఆఫర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్ అండ్ బోత్ ఆఫ్ యూ అగ్రీ దట్ యు బోత్ ఆర్ జాయింట్లీ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే కాస్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ హ్యూజ్ కాస్ట్ ఎస్కలేషన్ బర్డెన్ ఆన్ ద స్టేట్ విత్ యువర్ ఇంటెన్షనల్ అండ్ డెలిబరేట్ నాన్ కోఆపరేషన్ విత్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీస్ వితౌట్ ది శాంక్షన్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్ అండ్ దస్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ టు అప్రోచ్ అప్రోప్రియేట్ ఫోరం ఫర్ రిడ్రెసల్ ఆఫ్ మై గ్రీవియన్స్ ఇంక్లూడింగ్ ఫైలింగ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిఫోర్ అన్ అప్రోప్రియేట్ కోర్ట్ హోల్డింగ్ యూ అలోన్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజ్ అండ్ కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్. ఇంతకాలం ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతున్నాడు అంటున్నారు. ఇగో ఇప్పుడు వీళ్ళు అధికారులు, అధికారులే కనుక ఇది చేశారు, ప్రభుత్వం శాంక్షన్ లేదు అని వస్తే వాళ్ళ మీద వెళ్తాం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తానంటారండి. వాళ్ళు రాసినటువంటి ఏవైతే మినిట్స్ రికార్డ్ అయ్యో దాని మీద మాట్లాడతాము. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత డెలిబరేట్గా అసెంబ్లీలో అలా చెప్పేస్తారు కలగంటున్నావా అని నాకు అర్థమలే. దీని నుంచి మీలో ఏ ఒక్కడికైనా, ఎందుకంటే ఇక్కడ కొంతమంది చంద్రబాబు నాయుడు గారి కంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఏ ఒక్కడికైనా డబ్బులు ఎక్కడ చూసుకుంటావా అని కేంద్రం అడిగితే ఫస్ట్ ఫేజ్లో అంత అవసరం ఉండదండి, ఏదో సర్దుకుంటాం సెకండ్ ఫేజ్లో మిగతాది ఇస్తామని అంటే ఎవరు పెట్టుకుంటున్నట్టు సార్ చెప్పండి ఎవరన్నా, ఆ ఖర్చు ఎవరు ఎవరు పెట్టుకున్నట్టు మనకు అర్థమవుతుంది, డబ్బులు ఎక్కడ చూసుకున్నావా అని వాళ్ళు అడుగుతారా మనం? వీళ్ళు అడగాలి, ఏమా పని చేసేస్తున్నావు 19 జూన్ అంటున్నావు, డబ్బులు ఏమి తొందరగాను, ఎక్కడ చేయమంటావు, వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇది పూర్తయిందా కాఫర్ డ్యాము ఇమ్మీడియట్గా సబ్మర్జెన్స్, 2013 యాక్ట్ ప్రకారం సబ్మర్జెన్స్ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆర్ఎండ్ఆర్ ఇచ్చే వరకు ఇది పూర్తవకూడదు. పూర్వం అయితే కట్టేసి దాని తర్వాత ఎప్పుడో ఇంకా నర్మదా మీద కట్టినవి అవి ఇప్పటికి కూడా అవుతున్నాయట. అందుకే 2013 యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం ఖాళీ చేయించాలంటే ఆయన ఫుల్గా సాటిస్ఫై చేసి పంపించిన తర్వాతే నువ్వు డ్యామ్ అయినా కట్టుకో ఏమైనా కట్టుకో. వీళ్ళు వాళ్ళని అడగటం ఏంటి? నాలుగు రోజుల క్రితం అండి దెబ్బతిన్నది, 4 డేస్ అయింది. ఏమండి బీజేపీ టీడీపీ కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో గీత చెరిపేశారు. కేంద్ర ప్రభుత్వం వారు కమిట్మెంట్ అంటూ అయ్యాక ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదే చోట ఇదే ప్రెస్ మీట్లో మీ అందరూ ఎదుర్కొంటా నేను చెప్పాను, కోర్టుకి వెళ్ళండియా బాబు అని. అంటే ఏమన్నారు ఆ వేళ నువ్వు వెళ్ళావుగా కోర్టుకి, ఏమైంది కోర్టుకి వెళ్ళమంటున్నాడండి పెద్ద మొగాడు వచ్చాడు అని. నేను వెళ్తేను రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఒకటేనా? ఎవరిని, మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల క్రితం చెప్పాను కోర్టుకి వెళ్ళండియా అని, కోర్టులో లేకపోతే ఎవడో నానాటాడు చేత వేయించండి, ఏంచి మీరు రిప్లై అయ్యండి, వీడు చెప్తుంది నిజమేని. మీకు బీజేపీకి చెడిపోవడం ఇష్టం లేనప్పుడు ఎవడో అప్పారావు చేత వేయిస్తారు, అప్పారావు చెప్పింది నిజమేని మీరు వేస్తారు. డాక్టర్ రామచంద్రరావు వేశాడు పోలవరం గురించి, మొత్తం కేంద్రమే భరించాలని. మీరు అందులో అవును నిజమే 90 యాక్ట్ ప్రకారం కేంద్రమే భరించాలి అని రిప్లై ఇచ్చుగా, ఎందుకేలేదు ఇప్పటివరకు? నిజం చెప్పడానికి మిమ్మల్ని ఏమాపింది? కోర్టుకు వెళ్ళి ఆపేస్తున్నాడు,